హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సాత్విక్ క్రియేషన్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. నేటి నుంచి ధృవపత్రాల పరిశీలన. చిత్తూరులో 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామ వార్డు సచివాలయ 2వ దశ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈరోజు నుంచి ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని జిల్లా పాలనాధికారి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి దశలో భర్తీ కాని పోస్టులకు రిజర్వేషన్, వెయిటేజ్ మార్కుల ఆధారంగా అర్హత సాధించిన వారికి ధృవపత్రాలు పరిశీలించనున్నామని చెప్పారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఆయా శాఖల ద్వారా సమాచారం అందించామన్నారు. ఆయా శాఖల పరిధిలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు చిత్తూరులో ధృవపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేశారు. దీనికోసం జిల్లా కేంద్రం చిత్తూరులో 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధృవపత్రాల పరిశీలన కేంద్రాల వివరాలు చూసినట్లయితే 22/10/2019వ తేదీన వార్డు పరిపాలనా కార్యదర్శి, వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి, వార్డు విద్య డేటా కార్యదర్శి, వార్డు ప్రణాళిక కార్యదర్శి, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి పోస్టుల కోసం నాగయ్య కళాక్షేత్రం చిత్తూరులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది. నెక్స్ట్ 23/10/2019న పశుసంవర్ధక శాఖ సహాయకుడు పోస్టులకు జేడి పశుసంవర్ధక శాఖ కార్యాలయం నందు సంక్షేమ విద్య సహాయకుడు పోస్ట్ కోసం అంబేద్కర్ భవన్ చిత్తూరు, పంచాయతీ కార్యదర్శి జడ్పీ సమావేశ మందిరం పాతది, ఇంజనీరింగ్ సహాయకుడు జడ్పీ సమావేశ మందిరం పాతది, డిజిటల్ అసిస్టెంట్ జడ్పీ సమావేశ మందిరం కొత్తది, సిరికల్చర్ సహాయకుడు జేడి కార్యాలయం కొంగారెడ్డిపల్లి చిత్తూరులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. నెక్స్ట్ 23/10/2019 ఏఎన్ఎం గ్రేడ్ 3 జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం చిత్తూరు నందు జరగనుంది. 24/10/2019 ఏఎన్ఎం గ్రేడ్ 3 జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం చిత్తూరు నందు జరగనుంది. నెక్స్ట్ 24/10/2019 గ్రామ ఉద్యాన సహాయకుడు పోస్టుకు డీడి ఉద్యాన శాఖ కార్యాలయం చిత్తూరులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. వ్యవసాయ సహాయకుడికి జేడి వ్యవసాయ శాఖ కార్యాలయం. నెక్స్ట్ విఆర్ఓ గ్రేడ్ 2 జిల్లా సచివాలయం చిత్తూరులో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.